భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడప భరత్ కుమార్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలం కామరాజుపేట పంచాయతీ సూదికొండ జగన్నాథపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాయు కొట్టండి మాట చెప్పండి. మేము వండేసాం అనుకోండి, ఉండి తోసి తీసుకుపోతారు. వాయు కొట్టాయన్నారు. మరి ఏళ్ళ వాయు కొట్టలేదు బాబు, ఆ ఏళ్ళ వాయు కొట్టున్నాడు. ఏళ్ళ వాయు కొట్టలేదు, మాకు కూడా బతకాలి కదండి. నీరు కట్టాం అనుకోండి, ఇంకొచ్చి ఎక్కడ దాకా వాయు కొట్టన్నారు. మరి ఏళ్ళ లేదండి వాయు కొట్టు. మరి ఏళ్ళ మేము అందరం మట్టి అయిపోయి మాకు కూడా లేకుండా ఎడుతున్నాం కదండి. ఇప్పుడు ఇంతమంది రైతులు కూడా లేకుండా ఎడుతుంది కదండి. ఎవడ పట్టి సుందర ఇంట్లో మమ్మల్ని చెప్పండి, ఇంత భూమి పోయిందా? ఎవరు పట్టుకుందారండి మమ్మల్ని చెప్పండి. ఏ అరకేరు మాకు ఆగిపోట్లేదండి. అన్న తినేకి ఎంతమంది అండి? 10 రోజులు పడి 20 మంది రైతులు కూలు లేకుండా ఈ చేరు అలా పడి అసలు పడి పెడుతున్నాం. పెట్టుబడి అంత పెట్టేసి ఉంది చెప్పండి. దానికి పెట్టుబడి ఏముంది చెప్పండి. కోసుకుంటాం కోసుకుంటాం, దాన్ని పిండేసి బెల్లం వేసి అన్ని పెట్టి బాధపడ్డాం. ఇప్పుడు వచ్చింది వచ్చింది పట్టిపోతు చూడండి, కింద కూడా పొట్ట తిని పోనీ అది ఉంటే ఏంటి చూడండి. కురిసినటువంటి వర్షాలు అసలు ఈ సంవత్సరమే ఎక్కువ అతివృష్టి కలిగిన కారణంగా దిగుబడులు అంతమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెప్టెంబర్లో ఒకసారి భారీ వర్షాలు కురిసి తుఫాన్ వచ్చి ఇబ్బంది పెట్టింది, ముంపు చేసింది. మళ్ళీ అక్టోబర్లో ఇవాళ నవంబర్లో చివరిగా పూర్తి స్థాయిలో మాసులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ తుఫాను వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి మీ పేరు పేరమ్మా బుచ్చిరాజు గారు, ఆవిడకి 1.5 ఎకరాల పొలం ఉండి ఇవాళ పూర్తిగా ఆ 1.5 ఎకరాల పొలానికి 40,000 పెట్టుబడి పెడితే మొత్తం ఎందుకు కూడా పనికి రాకుండా మోకాలు లోతు నీటిలో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనం చూసాం. అంటే దీన్ని ప్రకృతి వైపరీత్యం, దీన్ని ఎవరో కాదనలేము, మనం అడ్డుకోలేం. కానీ వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే కింద ఆయిగడ్డ రైతాంగం కూడా నీరు కిందకి దిగకుండా అడ్డుకడుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇటువంటి దాన్ని అధికారులు అసలు ఇప్పటికే తహసీల్దార్ వచ్చి ఇవన్నీ పర్యవేక్షించి వీటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. మరి వారు ఎక్కడ కూడా వచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇకపోతే నష్టపోయినటువంటి రైతాంగానికి ఈవేళ ఈ ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా బాధ్యత నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇచ్చేటటువంటి నష్టపరిహారం ఇవాళ ఎకరానికి 10,000 రూపాయలు ఎంతో ఇస్తానంటున్నారు. ఇప్పుడు 1.5 ఎకరాలకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా 2 నెలల క్రితమే భర్తను కోల్పోయినటువంటి ఇటువంటి అభాగ్యులకి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. రైతులకి పూర్తి స్థాయిలో పెట్టుబడి, ఇవాళ చివరి పంట చేతికి వచ్చేటికి కనీసం 30,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. ఆ ఎకరానికి 30,000 రూపాయలు కూడా అవసరం అనుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పెరిగినటువంటి కూల్ రేట్లు, మెన్యూర్ రేట్సు, డీజిల్ రేట్లు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కనీసం 30,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాన్ని ఈ సన్న చిన్నకారు రైతులకైనా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.